కోడి కత్తులు చాలా డేంజర్. మామూలుగా ఉపయోగించే చాకు కత్తుల కన్నా ఇవి అత్యంత పదునుగా ఉంటాయి. దీంతో దాడి జరిగితే ప్రాణాలకే ప్రమాదం. దాడి జరిగిందని తెలుసుకునేలోపే ప్రాణాలు గాల్లే కలిసిపోయే ప్రమాదం ఉంది. వైఎస్ జగన్పై హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి చాలా పదునుగా ఉంది. ఇటీవలే కత్తిని సానబెట్టినట్లు కనబడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కత్తులను కోడి పందాలతో పాటు పథకం ప్రకారం జరిగే దొమ్మిల్లోనూ హత్యల్లోనూ వాడతారు. ఇది దిగిన వారికి కూడా తెలియలేనంత పదునుగా ఉంటుంది. హత్య చేయడం కోసమే ఈ కత్తిని తీసుకువచ్చినట్లు తాజా ఘటనతో స్పష్టమవుతుంది. వీటిని సామాన్యులు పట్టుకోవడానికి కూడా భయపడతారట. అటువంటిది దాడి చేసిన వ్యక్తి తన జేబులోంచి తీసి దాడి చేసిన విధానాన్ని చూస్తే పక్కా ప్రణాళికతోనే వచ్చినట్లు అర్థమవుతుంది. మెడను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం చూస్తుంటే ఖచ్చితంగా ప్రాణాలు తీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు కోడి కత్తులపై బాగా అవగాహన ఉన్నవాళ్ళు చెబుతున్నారు. కోడి పందాల సమయంలో కోడి కాళ్లకు ఈ కత్తులను కడతారు. చాలా పదునుగా ఉండే వీటిని స్టెయిన్లెస్ స్టీల్ బీట్ అనే మెటల్తో తయారు చేస్తారు. వీటికి ఎక్కువసార్లు సానబెడతారు.